అక్కరే హాస్టల్ పోతుంది కదరా అందుకే బ్యాగ్ చదురుతున్నా. అవునా అక్క హాస్టల్ పోతానవా? అవునరా. ఏం చేద్దామంటావా? మమ్మీ ఒక ప్లాన్ చేద్దామానే. ఏంటిరా ఏం ప్లాన్ చేస్తావు? మమ్మీ ఎట్లయినా మనం అక్కని వాడగొట్టే తను హైదరాబాద్ పోతున్నాం కదా జూ కోదాం. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న జూ కోదామే ఎప్పటికి యానిమల్స్ ని టీవీలో యూజర్ అవుతుంది జూలు అయితే రియల్ గా చూడొచ్చు. అబ్బా అవును మమ్మీ నిజమే తమ్ముడు అన్నది ఎప్పటికి టీవీలో యూజర్ అవుతుంది యానిమల్స్ ని ఒకసారి నిజంగా జూకి వెళ్దాం. అరే మాను నిజమేరా నువ్వు అన్నది ఈ టీవీలో యూజుడు కాకుండా రియల్ గా చూడాలని నాకు కూడా ఉందిరా చిన్నప్పటి నుండి నేను కూడా ఎన్న చూడలేదు. కాకపోతే మనం అక్కని వడగొట్టి ఇంటికి వచ్చే వరకే నిలబడుతున్నాం అక్కడికి ఎప్పుడు పోతాం రా లేట్ అవుతుంది మనం వద్దు నాని. అబ్బా పోదామే మమ్మీ ఏం కాదు ఎట్లాగో ఇక్కడ ఫోర్ కి లేచిపోతే మనం జూ చూసి హాస్టల్ వడగొట్టి మళ్ళీ మీరు రావచ్చు నన్ను వడగొట్టచ్చుడే కదా. సరే పట్టుక మీరు ఇంతగానం అంటారు కదా జూ చూడాలని పొద్దున 4 గంటలకు లేచి పోదాం. ఇక కుమార్ అన్నని రమేష్ అన్నని కూడా తీసుకోదామే ఎట్లా చేసి మనం కార్ తీసుకోతున్నాం కదా. సరే రా మను నా బ్యాగ్ చదరడం అయిపోయింది మరి పొద్దున లేవాలి కదా టీవీ బంద్ చేసి తొందర వండుకుందాం రా. ఓకే ఫ్రెండ్స్ మేమైతే కార్ తీసుకొని వెళ్తున్నాం హైదరాబాద్ బయలుదేరాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పార్క్ దగ్గర చేరుకున్నాం ఇప్పుడు లోపలికి వెళ్తాం మేము. మను అయితే ఇప్పుడు టికెట్స్ తీసుకుందామని అక్కడ వెళ్తుండ్రు నన్ను రమ్మంటుండు. అక్కడైతే మను కుమార్ టికెట్స్ తీసుకుంటున్నారు. మేము ఇప్పుడైతే పార్క్ వచ్చాము నెహ్రూ జూలాజికల్ పార్క్ కి. అవును ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ ఉన్నాయి అన్ని చూపిస్తాము. రమేష్ అన్న కుమార్ అన్న వచ్చిండు. ఇక్కడ ఏమేమి చూద్దాం మనం? డాడీ అన్ని యానిమల్స్ ని చూస్తాము ఇక్కడ చూస్తాము ఇప్పుడు మీకు కూడా చూపిస్తాము. ఓకే ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ కనిపించేది పార్క్ ఒక మ్యాప్ ఇందులో టోటల్ యానిమల్స్ ఎక్కడెక్కడ ఉంటాయని ఉంటుంది. మను చూడండి జంతువులని చూడాలని ఉరుకుతున్నాడు ముందు. మను ఏమన్నారు అంతేనా? చూడండి ఫ్రెండ్స్ ఇందులో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ చిలుకలు ఉన్నాయి పెద్ద పెద్దవి 3 ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా క్యూట్ ఉన్నాయి. చూడండి చిలుకలు చాలా బాగున్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి చిలుకలు ఉన్నాయి. అవునా రమాను చిలుకలు చూడండి ఫ్రెండ్స్ ఇవి వైట్ కోకాటు అంటారు వీటిని చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఉన్నాయి వైట్ చిలకలు. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా చూడండి ఇంకా ముందు చూడలేదు చిలకలు పక్షులు చాలా ఉన్నాయి
చూడండి ఎన్ని చిలకలు ఉన్నాయో, చాలా అంటే చాలా బాగున్నాయి, ముద్దు ముద్దు ఉన్నాయి. అక్కడ వచ్చేసి వాటికి కుండలు వేశారు, అవి అందులోనే ఉంటాయి. ఫోటో ఇస్తున్నావా? ఇక్కడ చాలా పెద్ద ప్యారెట్ ఉంది, చూడండి ఎలా ఉందో. అవునా మనం చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎన్ని రకరకాల చిలకలు ఉన్నాయో, చాలా వెరైటీగా చాలా చాలా రకాలుగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చిలకలు. ఇవి చూస్తుంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాము మీకు. చెట్లు చూసిన ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా చూడండి. చెట్లు అయితే చాలా అందంగా కడిగేశారు, అట్నే అక్కడ కూడా వాటర్ పోస్తున్నాయి చూడండి. మనం అయితే అట్లా అని వెళ్తుండు. మనం అవి ఏంటిరా లక్షావీటి పేరు అంటారు ఆస్టిచ్. దానికి అక్కడ ఐస్ క్రీమ్ ఇస్తావారా? చూడండి ఇక్కడికి అయితే ఐస్ క్రీమ్ కోసం వచ్చి చూస్తుంది. మా లక్కీ ఐస్ క్రీమ్ అవ్వ తింటుంది అట అట్లా. లక్కీ ఇయరాదు ఐస్ క్రీమ్ తీసుకో. అగో నువ్వు తెరుస్తుంది, అగో ఉంటాను. చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్కు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే ఈ పార్కు చుట్టూ మనం ఒక రౌండ్ వేయచ్చు. అందులో వెళ్తే ఇప్పుడు ఆ స్టేషన్ అక్కడ అవుతుంది. మనం తగ్గరేది చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిరుత పులి ఉంది పడుకొని మంచిగా గమనిస్తూ చూస్తూ ఉన్నది. ఇప్పుడు మేము దాన్ని చూస్తాము. చూడండి ఫ్రెండ్స్ దగ్గర చిరుతనైతే ఆగో ఏం కాదు తీసుకుని అక్క చూడండి అక్క అయితే చిరుత ఉంది. టైగరా చెప్పు, టైగర్ చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్. టైగర్ చాలా పెద్దగా ఉంది, అసలు ఫస్ట్ టైం చూసిన. వీడియోస్ లో చూస్తే అంత ఎక్కువగా అనిపిస్తుంది, నిజంగా చూస్తే మనకు అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడ చిరుత కూర్చొని ఉంది. చూడండి చిరుత ఎలా ఉంది, అక్కడ పైన ఎక్కి కూర్చొని ఉంది. చూసారు కదా మనం అక్కడ ఏముంది చూడండి ఫ్రెండ్స్, టైగర్ మాత్రం అక్కడ అక్కడ ఉంది. పైన ఉంది కదా చూడండి, అక్కడ పైన ఉంది వచ్చేసి. మనం అదేంటి చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే చాలా జింకలు ఉన్నాయి, గడ్డి తింటున్నాయి. కొన్నిటి కొమ్ములు ఉన్నాయి, కొన్నిటి కొమ్ములు లేవు. చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా. చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే జింకలు చాలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ అక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి.
చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జింకలు చాలా బాగున్నాయి చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఏమున్నాయి మన ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అడవి కుక్కలు హైనాస్ ఉన్నాయి సింహం చూడండి అడవికి రారాజు ఎలా ఉంది చాలా పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మను లయన్ ఎక్కడ ఉంది మను ఏయ్ లయన్ ఎక్కడ ఉంది మను అగా చూడండి ఫ్రెండ్స్ లయన్ అయితే అటు వెళ్తుంది అక్కడ వాటర్ ఉన్నాయి కదా సింహం అందులో నుంచి బయటికి రాదు ఎందుకంటే అది బాగా లోతుగా ఉంటుంది చూడండి లయన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇది మూగ సింహం ఇంకోటి పక్కన చూడండి చిరుత చిరుత చూడండి చిరుత ఎట్లుంది నక్కి చిరుత చూసిన అక్కడ లోపల ఇంకా రెండు చిరుతలు ఉన్నాయి చూడండి పైనుంచి విమానం పోతుంది దగ్గర నుంచి ఈ చిరుత పులి వచ్చేసి మొగ చిరుత పులి అటు ఇటు తిరుగుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైనోసరస్ ఉంది మను అది ఏంటిదిరా చూడండి మను చూస్తాం చూడండి మను ఫిష్ ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయి ఏం ఫిష్ అవి మార్పులు చూడండి ఫ్రెండ్స్ అందులో అయితే ఒక గుంటన అక్కడ ఉంది చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అయితే కొంచెం చిన్నకి వచ్చింది చూడండి మేమైతే ఛార్జింగ్ బండిలో వెళ్తున్నాం మధ్య మధ్యలో ఆగి చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంది ఇక్కడ ఒక 4-5 ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి అవి పచ్చని గడ్డి తీసుకొచ్చి వాటికి వేస్తే అవి తింటున్నాయి అక్కడ ఒకటి ఉన్నాయి చూడండి దానికి ఒకటే దంతం ఉంది చూశారు కదా వాటికి గడ్డి తీసుకొచ్చి వేస్తున్నారు అక్కడ కూడా గడ్డి తీసుకొచ్చి వేస్తున్నారు చూడండి దానికి ఒక దంతం ఉంది ఒక దంతం లేదు ఇవన్నీ ఎలిఫెంట్స్ ఒకటే దంతం ఇక్కడ 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి ఒక దానికైతే ఒకటే దంతం ఉంది మిగిలిన వాటికి 2 దంతాలు ఉన్నాయి చూడండి అవి ఎలా నేను ఎలా ఉందిరా చిన్న ఇదిగో నారే
ఇక్కడ చూడండి, ఇది సఫారీ అట. ఇంకా అందులో కూడా చాలా ఉంటాయట. అది స్పెషల్ టికెట్ ఉంటుందట. మేమైతే చాలా రకాల జింకలు ఉన్నాయి ఇక్కడ. మనకు అనిపిస్తున్న ఎలుగుబంటి ఎప్పుడు మనల్ని వచ్చి కొరుకుదామా అన్నట్టు చూస్తుంది, కానీ దానికి రారాదు ఎందుకంటే అక్కడ వాటర్ ఉన్నాయి. అందుకే అటు ఇటు జనంను చూసుకుంటూ తిరుగుతుంది. దాని దంతములు చూశారా ఎలా ఉన్నాయో పెద్దగా. చూసారా ఫ్రెండ్స్, బియర్ పొంగల్ చూడండి ఫ్రెండ్స్, అలా చూడండి వైట్ కలర్ మనం. అవి ఏంటి రా వైట్ కలర్ కొంగలు? ఇంకా పొడుగు మూతి మీ దగ్గరికి వస్తుందా రా కొంగ? ఇంకా ఇటు ముందట ఏమున్నాయి? అన్ని కొంగలే కదా. ఇక్కడ కృష్ణ జింక ఉంది, చాలా అందంగా ఉంది కదా. దాని కొమ్ములు చూసారా పాము లాగా, వంకలు వంకలు తిరిగి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నెమలిలు ఉన్నాయి, తర్వాత నీటిలో ఉండే హైట్ కాళ్ళ కొంగలు ఉన్నాయి, బాతులు, ఇంకా రకరకాల పక్షులు ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే నెమలు అయితే ఆడుకున్నాయి. ఒక కొంగ చూడండి, అక్కడ ఒక వేరే కొంగలు ఉన్నాయి, ఇంకా బాతులు కూడా ఉన్నాయి నీటిలో. ఇక్కడ ఇంకా వెరైటీ బాతులు ఉన్నాయి, అక్కడ ఉండి బాతులు అయి కొంగలు అర్థమవుతలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ కొంగలు చాలా అందంగా ఉన్నాయి. కాళ్ళు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే జిరాఫీలు ఉన్నాయి. చూడండి ఎంత హైట్ ఉన్నాయో జిరాఫీలు. అరే మనం ఎట్లున్నాయి రా జిరాఫీలు? సూపర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చూసాం. ఇక్కడ మస్తు ఉన్నాయి జిరాఫీలు. అయితే చాలా ఉన్నాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రొకడైల్ చూడండి, వరకు ఉన్నాయి, నీళ్ళలో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా మనం చూడండి. ఇక్కడ వరకు ఉన్నాయి అన్ని క్రొకడైల్, అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. క్రొకడైల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, బయట కూడా చూడండి ఫ్రెండ్స్, బయట పడుకొని ఉన్నాయి చూడండి. అవి అయితే సేమ్ విగ్రహాల తీరు కదలకుండా ఉన్నాయి, కానీ మనుషులు ఎవరైనా అటు వేయరనుకో, అవి మనుషులను మొత్తం కొరికి చంపేస్తాయి. ఇవి మొసళ్ళు. ఇవి అయితే సేమ్ ఉసిరవెల్లిలా ఉన్నాయి,
అక్కడ అవి ఆకులు చిన్న చిన్న పాలకూర అవి తింటున్నాయి. ఇంకా పైన చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. అవి చూడండి ఎట్లా తింటున్నాయో. ఇక్కడి నుండి అయితే మొత్తం పాములు ఉంటాయి. ఇక చూడండి ఎలా పడుకున్నాయో పాములు, రకరకాల పాములు ఉంటాయి, అన్ని రకాలు చూడండి. కొన్ని చెట్ల మీద పడుకొని ఉన్నాయి, అసలు మనకు చెట్ట పాము అని తెలియకుండానే ఉన్నాయి కొన్ని. ఇప్పుడు మీరు చూడండి, ఇగో ఇదొక పాము కదులుతుంది. ఇగో ఈ చెట్టు మీద చూడండి ఎన్ని పాములు పడుకొని ఉన్నాయో, చాలా డేంజరస్ పాములు అవి. ఇగో ఇది చూడండి ఎలా ఉందో. మా గ్లాస్ ఉంది, గ్లాస్ లోపల ఉన్నాయి. అవో ఈ చెట్టు మీద చూడండి నాగుంబం ఎలా పడుకొని ఉందో, నాగరాజ. ఇగో ఇదొకటి మట్టిలో పడుకునే పాము అట, నల్ల పాము అది చూడండి. అందులో ఉన్నాయి మట్టి పాము అట. ఇదొకటి చూడండి చెట్టు మీద ఎలా ఉందో, రకరకాల పాములు. ఇంకా అట్ల పడే ఒక పాము వస్తుంది చూడండి అందులోకి. తర్వాత ఇది చూడండి ఆనకొండ నాయిది, ఇది ఉడుము వచ్చేసిది. ఇగో ఇది ఏం పాము మరి, చాలా వెరైటీ ఉన్నాయి. ఇవన్నీ జర్రిపోతులు అంటే జేరిగొడ్లు అంటారు విలేజ్లలో. చాలా అంటే ఒక అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి, దాదాపు ఒక 50 పాముల వరకు ఉంటాయి. తర్వాత పసిరిక పాము అంటే గ్రీన్ కలర్ ఒక చెట్టు ఆకుపైన ఉన్నది. తర్వాత ఇవి వచ్చేసి తాబేళ్ళు, స్టార్ తాబేల్స్ ఇవి, ఇక్కడ ఆహారం తింటున్నాయి. తర్వాత ఇది పామే, ఇది వచ్చేసి తొండలాగా ఉంది. దీని పేరు వచ్చేసి ఇగువా అనమాట. ఇగో ఇది వచ్చేసి ఇక్కడ బొమ్మ పెట్టారు అనుకో. చూడండి ఫ్రెండ్స్, మాను అయితే ఇందులో ఎక్కాడు. మాను ఇదే ఎన్ని రకాల జంతువులు, చాలా అంటే చాలా రకాల జంతువులు చూపించాం. ఇంకా టైం లేదు, టైం ఉంటే ఇంకా చూపించే వాళ్ళం.